ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందనే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందనే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదము చేరితి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందనే, నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము మంచి వాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా, మంచి వాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదము చేరితి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందనే. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదము చేరితి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందనే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విలువనయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉండి నిశ్చయం నిశ్చయమే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉండి నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథ ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదము చేరితి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పా
స్తోత్రం చేద ఆనందమానందము ఆసక్తితో నిన్ను పాడి స్తోత్రం చేద ఆనందమానందము. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొందును, నా మనసులోన నీ నామం ధ్యానము చేతును. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొందును, నా మనసులోన నీ నామం ధ్యానము చేతును. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, నీ వెలుగుతో నింపి నీ మహిమను చూపినావయ్యా. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, నీ వెలుగుతో నింపి నీ మహిమను చూపినావయ్యా. మాతో మాట్లాడుము, నీ సన్నిధిలో మము నిలుపుము. మాతో మాట్లాడుము, నీ సన్నిధిలో మము నిలుపుము. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. అంత్య దినములలో నీ ఆత్మ ద్వారా నీవు మాతో మాట్లాడుము దేవా, నీ శక్తితో నింపి ఉజ్జీవపరచుము దేవా. అంత్య దినములలో నీ ఆత్మ నీవు మాతో మాట్లాడుము దేవా, నీ శక్తితో నింపి ఉజ్జీవపరచుము దేవా. నీ రాకడకై నిత్యము మము సిద్ధపరచుము, నీ రాకడకై నిత్యము మము సిద్ధపరచుము. హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొందును, నా మనసులోన నీ నామం ధ్యానము చేతును. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొందును.
మనసులో నా నీ నామం ధ్యానము చేతును. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ర ప్రేమ వల్ల తండ్రి గొప్ప దేవ అయ్యా, ఈ దినం వరకు నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు. సజీవులుగా ఉంచినందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి అన్నిటి సమస్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించాడు కొని అడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవింతువా. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవా. ఆదామవలెని సహ కేవలము దిగంబరివయ్యుండా. ఆదామవలవలె నీవు సహ కేవలము దిగంబరివయ్యుండ. ఆ దేవ గొర్రె పిల్ల చావంది సిలువలు పావన వస్త్రములనిచెను. ఆ దేవ గొర్రె పిల్ల చావంది సిలువలు పావన వస్త్రములనిచెను. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవ. శ్రేష్ట బలినిచి హేబెలు సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందే. శ్రేష్ట బలినిచి హేబెలు సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందే. అటి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా హత సాక్షిగా నీవుండెదవా. అటి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా హత సాక్షిగా నీవుండెదవా. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవం. ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచో. ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచో. ఆ నోపు వలే ఆ రెండవ మరణం నొందక ప్రభుతో నుండెదవు. ఆ నోకు వలే ఆ రెండవ మరణము నొందక ప్రభుతో నుండెదవు. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవ. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు సర్వాంగ కవచము కలిగి. పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు సర్వాంగ కవచము కలిగి. నీతిని ప్రకటించిన నోవహుంబొలి ఖ్యాతి సువార్తను చాటు మిలన్. నీతిని ప్రకటించిన నోవహును బోల్ ఖ్యాతి సువార్తను ప్రకటించు మిలన్. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవ. మృతులను సహలేపు మహాత్ముడని తన సుతునర్పించెన బ్రాహాము. మృతులను సహలేపు మహాత్ముడని తన సుతునర్పించెన బ్రాహాము. మృతికిలో నగుని శరీరాంబు అతనికే బలిగా నర్పించు. మృతికిలో నగుని శరీరాంబున్ అతనికే బలిగా నర్పించు. ప్రభువుకు తగినట్లు పృథివీలో ప్రియుడా పదిలముగా జీవించవ. తన తండ్రి ఖడ్గమున కీసాకు మౌనము చూపేతనం. మౌనము చూపి మరణము
రేకడు శ్రమ కాలములో ఖండించే ఖడ్గము ముంగిట నీ వట్లుండెదవ, తన తండ్రి ఖడ్గమునకి సాకు మౌనము చూపి మరణము గోరి. కడు శ్రమ కాలములో ఖండించే ఖడ్గము ముంగిట నీ వట్లుండెదవ, ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా కదిలముగా జీవించవ. యెహోవా భయము పొందియో సేపు ఎంత వైభవమనుభవించెనగాచు, యెహోవా భయము నందియో సేపు ఎంత వైభవమనుభవించెనగాచు, నీ జీవితాంబులో దైవ భయమునందు అక్షయ కిరీటమును బొందు, నీ జీవితాంబులో దైవ భయమునంది అక్షయ కిరీటమును బొందు, ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా కదిలముగా జీవించవ, ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా, యేసు పాదాలనే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి నా జీవనాథునికి, కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి నా జీవనాథునికి, పాదాలనే కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలని కడగనా, యేసు పాదాలని కడగనా, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు శిలువపై మరణించెను, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు శిలువపై మరణించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, ఆ నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, పరలోక సుఖములు నాకిచ్చెను, ఆ నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, పరలోక సుఖములు నాకిచ్చెను, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలనే కడగనా, యేసు పాదాలని కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి నా జీవనాథునికి, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాపాల సుడిగాలి పాలై తిని కడకు శాపాల సముద్రముల పడిపోతిని, పాపాల సుడిగాలి పాలై తిని కడకు శాపాల సముద్రములు పడిపోతిని,
నన్ను తాను రక్షించి దరి చేర్చెను, నన్ను తాను రక్షించి దరి చేర్చెను, నూతన జీవితం నాకిచ్చెను, నూతన జీవితం నాకిచ్చెను. పాదాలనే కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, నన్నేలు స్వామికి నా జీవనాథునికి. పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు పాదాలని కడగనా. మీకు వందనాలు వేసే. ప్రియులార దేవునికి స్తోత్రం. చక్కని ఉదయకాల దేవుడు ప్రియులార మనకు అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు. ప్రార్థన చేయడానికి అలాగే పరిశుద్ధులతో కలిసి చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. స్తోత్రములు, వందనాలు. అలాగే ప్రియులారమైన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. కాబట్టి వాక్యం ప్రార్థన పూర్వంగా వినడం మాత్రం కాదు, వాక్యానుసారంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు మనకందరికీ పరిశుద్ధాత్మదేవుడు అధికంగా సహాయం దయచున్నాక. ఈరోజు ప్రియులారమైన మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త ప్రియులార 25వ అధ్యాయము 1వదనం ప్రియులారా మనం ఒకసారి ప్రారంభంగా మనం చదువుదాం. దేవుని అతని యజమానుడు చాలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం, హల్లెలూయా. యజమానుడు సోదరు, మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకము ఉండివి, నేను అనేకమైన వాటి మీదే నియమించలేను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ద మాస్టర్ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్, వెల్ డన్ మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, యు హావ్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ హ్యాండిలింగ్ స్మాల్ అమౌంట్, సో నౌ ఐ విల్ గివ్ యూ మెనీ మోర్ రెస్పాన్సిబిలిటీస్, లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ మనీ అని రాయబడింది, అది కొన్ని ట్రాన్స్లేషన్ మనం చూసినట్టే తాళంతో అని రాయబడింది. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుడు కోరుతున్న విషయం చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి అనమాట. ఇప్పుడు చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు తప్పకుండా మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ సహాయం మనకు తప్పకుండా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనకు నేర్పించాలన్నమాట. చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ప్రియులారా మనం బ్రతకాలంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుని పడే సాధ్యం అనమాట. ఎందుకంటే మనం చూసినట్లయితే మనం పెద్ద పెద్ద విషయాలు ప్రియులారా మనం వెంటనే అది అంటే కొంచెం ప్రాముఖ్యంగా మనం గమనిస్తారని, చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోలేదని మానవులుగా మనం. కానీ యేసుక్రీస్తు ఒక బోధ ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలు అని చిన్న చిన్న విషయాలే మనం దాదాపు మనం చూసినట్లయితే మామూలు నార్మల్గా ప్రియులారా మనం మామూలుగా మనం బ్రతుకుతారని, కానీ చిన్న చిన్న విషయాలు చాలాసారి మనం పట్టించుకోలేదని. ఇప్పుడు దాన్ని బట్టి చిన్న విషయాలు ప్రియులారా కొన్నిసారి చిన్న విషయాలు దేవుని చిత్తానుసారంగా మనం చేయలేదు కాబట్టి పెద్ద ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించకుండా అది అడ్డుపడతాయి అనమాట. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమని పరిశుద్ధ గ్రంథ ప్రియులారా మనకు అర్థం చేసుకోవాలి. చిన్న విషయం అంటే డబ్బు విషయం మాత్రం కాదు, అంటే మనం టోటల్గా ప్రియులారా మనం చూస్తున్నట్టే
మనం చూస్తున్నది, మన ఆలోచన ఆలోచన నుండి మనం చూస్తున్నది ఆలోచన, మన ఆలోచన విధానాలు విధానాలు కూడా చాలా ఒక మనలో ఒక ప్రభావం చేస్తుంది అనమాట. మన ఆలోచన ఎన్నో ఆలోచన మనం చేస్తున్నాం. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన ఆలోచన దేవుని వాక్యానుసారంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే చెరపట్టుకోవాలని 2 కొరింథీయులు 10:5 రాయబడింది. క్రీస్తుకు లోబడి మన ఆలోచనలు అంతా కూడా క్రీస్తుకు తగినట్టు ఉండాలన్నమాట. యేసు క్రీస్తుకు తగినట్టు మన ఆలోచన ప్రియుల మనం చెరబట్టుకోవాలి. మన ఆలోచన మీలో ఎంతమంది మీ ఆలోచన మీరు పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని కంట్రోల్లో పెట్టుకొని పెరుగుతున్నారు. ఇప్పుడు ఆలోచన ప్రియులారా చాలా ప్రాముఖ్యం మన మనసులో. మన అందరికీ ఆలోచన వస్తుంది, ఊహలు కానీ ఆలోచనలు కానీ మనకు తప్పకుండా మనకు అందరికీ అది వస్తుంది. ఇప్పుడు ఆలోచన ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఆలోచన అక్కడ ప్రియులారా మన వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ అంటే వాక్యానుసరమైన ఆలోచన చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వాక్యానుసరమైన ఆలోచన మనం చేసుకోవాలి. కాబట్టి దానిలో క్రమంగా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఎదగాలి. కాబట్టి మన మనసు పరిశుద్ధాత్మ సహాయం వలన అన్నదినం నూతన పరచబడాలి అనమాట. కాబట్టి ప్రతి ఆలోచన కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మనం ఏదైతే మన ఆలోచన చేస్తున్నామో అదే మనం అనమాట. ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో అదే మనం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదే మనం చేస్తాం, అదే మనం మాట్లాడదాం. ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో అదే మనం మాట్లాడదాం, లేదా అదే మనం చేస్తాం అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన ప్రాణం లేదంటే మన మనసును పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నూతన పరుస్తాడు. కాబట్టి మనం అది రిసీవ్ చేయాలి. అక్కడ నూతన పరచబడడం జరగాలి. దాని కొరకు మనం సమర్పించాలి. కాబట్టి వాక్యం రిసీవ్ చేసుకోవాలి, వాక్యాన్ని మన జీవితంలో అమలుపరచుకోవాలి, రిసీవ్ చేయాలి, ప్రార్థన చేయాలి. దేవా మీ వాక్యం ద్వారా నేను నూతన పరచుమని. కాబట్టి ఎఫెసు రాసిన 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది, పరిశుద్ధాత్మ వలన దేవుడు మనను మనసును కూడా నూతన పరుస్తాడు. అంటే మన ఆలోచన విధానాన్ని కూడా దేవుడు నూతన పరుస్తాడు అనమాట. ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నూతన పరచము, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నేను నూతన పరచమని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మన ఆలోచన చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ప్రియులారా మనం చూసినది బయటకు వారు క్రియలు చేస్తారు, కానీ దానికి ముందు అది వారి ఆలోచనలో అది ప్రారంభించబడింది అనమాట. ఒక అవిధేయత చేయాలంటే అది ఫస్ట్ ప్రియులారా వారి ఆలోచనలో అది స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత అది బయటకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రియులను ఆలోచనలో ఒక చేంజ్ కావాలి. అంటే మన ప్రాణములో మన మనసులో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి ప్రియులను మనం మనసు నూతన పరచబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి ఈ మనసుకు ప్రియులను మన ఆత్మానుసరంగా దేవుని చిత్తానుసరంగా ఆలోచన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రత్యేకంగా ప్రియులను మనం చూస్తుంటే ఎఫెసులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ 16వ 18వ నేను పౌలు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మన ఆత్మ మనుషును ఇన్నర్ మ్యాన్, మన కొత్తగా జన్మించిన మన ఆత్మను బలపరుస్తాడు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు మన దేవుని చిత్తానుసారంగా ఆలోచన చేయడానికి అది చాలా సహాయపడుతాయి అనమాట, చాలా సహాయపడుతాయి. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ మనిషి బలపరచు, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుని నన్ను బలపరచమని ప్రియులారా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మన ఆలోచన అంటే మన మనసులో ఉన్న చింత లేదని ఆలోచన ఇమాజినేషన్ అక్కడే వాక్యం ద్వారా శుద్ధీకరణ జరగాలి అనమాట. వాక్యం ద్వారా శుద్ధీకరణ జరగాలి. ఇప్పుడు మనం మనం చూస్తున్నట్లయితే కొందరు ఉన్నారు, వారికి దేవుడు ఏదైనా అవకాశాలు ఇచ్చినప్పుడు అది వారు మాక్సిమం దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన అది మంచి వాడతారు. కొందరేమో దాన్ని మామూలు లెక్కన వాడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దాని నుండి మనకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఏ ఒక్క స్థాయికి వెళతారని, దాని నుండి మనకు అర్థమైపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చిన్న చిన్న విషయాలు మనం చాలా సరే నిర్లక్ష్యం చేస్తున్నారని, దాన్ని బట్టి చాలా ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఉన్నారని, కాబట్టి చేంజ్ చేయాలి. ఇప్పుడు కొందరు చెప్తారు, అబ్బో నాకు భయం ఉంది, లేదంటే ఐ మీన్ మనుషులు ఏమి అనుకున్నారో, ఇలాంటి ఉన్న కొన్ని ప్రభావాలు అంటే అలాగే మనకు రావచ్చేమో. కాబట్టి అలాగే మనం బ్రతమాట. కొందరు ఉన్నారు అంటే మనుషులు ఏమనుకున్నారేమో, నేను యేసుక్రీస్తు కొరకు మంచిగా సిద్ధపడి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం నేను సిద్ధపడి మంచిగా సిద్ధపడడం తేడా సిద్ధపడడం మామూలుగా ఉండడం తేడా ఉంది.
సిద్ధపడి ప్రియులారా మనం దేవుని మాటలు షేర్ చేయడం, సిద్ధపడి మనం ఆరాధన నడిపించడం, సిద్ధపడకుండా చేయడం చాలా తేడా ఉంది. లేదు ఇప్పుడు సిద్ధపడుతున్నది మనకు అది కనిపించుకోవచ్చు అనమాట, దాని యొక్క రిజల్ట్ మనకు అది చూడవచ్చు. ఇప్పుడు దాని నుండి మనకు అర్థమవుతాయి ఆ వ్యక్తి యొక్క వారి పరిశుద్ధాత్మతో కలిసి వారు సిద్ధపడి చేస్తున్నప్పుడు దానికి ఎక్కువ ఇంపాక్ట్ అంటే ఎక్కువ ప్రభావం వస్తుంది అనమాట. లేదు కాబట్టి ఎప్పుడైనా మనం అలాంటి అవకాశాలు మనం అది నమ్మకంగా మనం వాడుకోవాలి, మాక్సిమం మనం అది వాడుకోవాలి. కానీ మనం చాలా సరే అది చేయడం లేదు, ఎందుకంటే నిర్లక్ష్యం అనమాట. పెద్ద విషయం కాదు, చిన్న విషయంలో ఉన్న నిర్లక్ష్యాలే మన పెద్ద ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డుపడుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్నది కాబట్టి ప్రియుల అందుకు ఇక్కడ మనం చూస్తున్నాం యేసు కురుసు ఏం చెప్పారు, అతని యజమానుడు వెల నమ్మకమైన మంచి దాసుడు. చూడు నీవు కొంచెములో కొంచెములో మన కొంచెం అంటే అదే అదే మనం పట్టించుకోలేదేమి, మన మనసు అది దాని విలువ అర్థం చేసుకోవడం లేదేమో, మన మనసుకేమో పెద్ద పెద్ద విషయాలు అంటే చాలా గొప్పదిగా మనకు ఫీల్ అవుతాయి, అది చాలా అది మనం చాలా శ్రద్ధగా హ్యాండిల్ చేయాలని మనకు అనిపిస్తాము. కానీ చిన్న చిన్నది మనం పట్టించుకోలేదు, కానీ చిన్నదే అదే పెద్దగా మార్చబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. చిన్నది పురిలరా ఈ చిన్న విషయాలు పెద్ద విషయాలు తీసుకొని వస్తాయన్నమాట. కాబట్టి పురిలరా మన చిన్న చిన్న విషయంలో పురిలరా మనం నమ్మకం ఉండాలి. ఇప్పుడు ప్రత్యేకమైన ఆలోచన విధానాలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవులని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న చిన్న విషయాలు కావచ్చు, దాన్ని మనం పట్టించుకోలేదేమో. అంతవరకు మనం ఏం చేసుకోవాలి, వెలుగు దగ్గరికి రావాలి. వెలుగు దగ్గరికి సరిగా వచ్చినప్పుడు అంటే నెమ్మదిగా మనం కూర్చోవాలి, సమాధానం నెమ్మదిగా కూర్చొని మనం చెక్అప్ చేసుకోవాలి అనమాట. వాక్యం ముందు రావాలి వాక్యం ముందుకు మనం రావాలి. బైబిల్లో రాయబడింది అర్థం, దేవుని వాక్యం కూడా ఒక అర్థం అనమాట. అర్థం వల్ల మనం చూసుకో ఐ మీన్ అర్థం వాక్యం మనం చదువుతున్నప్పుడు చూసినప్పుడు మనకు అర్థం అయిపోతుంది మనలో ఉన్న లోపాలు ఎక్కడని అది మనం మార్చుకోవాలన్నమాట. దానితో మనం కొనసాగించవద్దు. లేదు కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని రోజు అనమాట. ఈరోజు గడిచిపోయిన తర్వాత మనకు రాదు, మనం ఏమనుకున్నాము రేపు వస్తాయదా ఎల్లుండి వస్తాయదా అని మనం అనుకొని పోస్ట్పోన్ చేస్తాం. రేపు నేను ఇంకా సిద్ధపడి మనం చేస్తామని. కానీ ప్రియులారు మనం ఈ రోజు మనకు దేవుడు ఇచ్చిన రోజు అనమాట. ఈ రోజు మనం అందు పరిశుద్ధాత్మలో ఆధారపడి మాక్సిమం మన ఆలోచనలు కానీ మాటలు కానీ క్రియలు కానీ సిద్ధపరచుకొని మనం అది వాడినప్పుడు అదే మన లైఫ్ను చేంజ్ చేస్తుంది అనమాట, పరిస్థితులు మార్చేస్తుంది అనమాట. కానీ కొందరు ప్రియులారు ఈ విషయంలో మనం చూసినట్లయితే వారు చిన్నది చిన్నది చిన్నదిగా వారు ఆలోచన వేసుకొని ఏముంది లే ఏ రోజు కదా ఇదే ఇది మామూలు వస్తుంది కదా ప్రతిరోజు దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇది కూడా ఈ రోజు కూడా మామూలు లెక్కనే చూస్తారేమో కొందరు. కొందరేమి ఈ రోజు దేవుడు ఇచ్చిన మంచి ఒక రోజు, చాలా గొప్ప రోజు, ఈ రోజు దేవుడు ఇచ్చిన మంచి ఒక అవకాశం, దానిను ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన మాక్సిమం దేవుని చిత్తానుసరంగా దాన్ని వాడితే అనమాట, మాక్సిమం దాన్ని అది వాడితే అనమాట వారు అంచెలంచెలుగా తప్పకుండా పైకి వెళ్తారు. కొందరేమో నిర్లక్ష్యం చేస్తారు, ఇది మామూలు కదా ఏంటిది ఇది ప్రతిరోజు ఇలా జరుగుతుంది కాబట్టి ఇది మామూలు కాబట్టి మామూలు అని అనుకున్న వారు ప్రియులారు మనం చూస్తుంటే వారు నూతన పరచబడలేని వారి మనసు నుండి ఆలోచన చేస్తారు అనమాట. నూతన పరచబడలేని మనసుతో ఆలోచన చేసుకొని అంత మామూలు చేస్తారు, వారి బ్రతుకు కూడా మామూలు అయిపోతుంది, ఏమీ అంత తేడా కనిపించలేదు. కారణం ఏంటిది అంటే వారు మనసు అంటే ప్రాముఖ్యంగా వారు మనసు నూతన పరచబడలేని పరిస్థితులు ఉంది వాక్యం ద్వారా. అంటే దానికి అర్థం వారు సమయం వాక్యములో లేకుండా లేదని ఇంకా ఏదో విషయంలో వారు సమయం ఎక్కువ సమయం గడుపుతున్నారేమో. ఈ సమయం గడపడం కూడా చాలా ఇంపార్టెంట్, సమయం కూడా ప్రియులరు అది కూడా మనం కొంచెం విషయంలో కొంచెం అవి ఆ మాట మనం చూసినట్టే సమయం కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కొద్దిగా కొద్దిగా ఉన్న సమయం అంతా కూడా మనం టోటల్ గా చూసినట్టే అదే దేవుడు మనకి ఇచ్చిన జీవితం అనమాట. ఒకవేళ 70 సంవత్సరాలేమో ఒకవేళ 80 ఏమో 120 ఏమో సోదర హల్లెలూయా ఏదంటే ప్రభు రాకడ. కాబట్టి ప్రియులది కొంచెం హల్లెలూయా కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలు ప్రియులది మనం పట్టించుకోవాలి. అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ప్రియులరా అది పెద్దదానికి తీసుకొని పోతాయి అనమాట. మనం ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ పట్టించుకోలేదని కాబట్టి దేవుడు అది కూడా చూస్తారనమాట. నేను చెప్పిన ఏంటంటే దేవుడు అది కూడా గమనిస్తుంది అనమాట, చిన్న చిన్నది కూడా ప్రియుల దేవుడు గమనిస్తుంది. హల్లెలూయా చిన్న చిన్న దానికి కూడా మన జీవితంలో ఒక ప్రభావం ఉంది అని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న దానికి ఒక ప్రభావం ఉంది, చిన్న దానికి ప్రభావం ఉంది అనమాట. కాబట్టి ప్రియులరా చిన్న చిన్న విషయాలను
మనం పట్టించుకోకుండా ఉండవద్దు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ యజమానుడు ఏం చేస్తారు, ఒకరికు 2 దాలను తెచ్చాము, 5 దాలను తెచ్చాము. ఇప్పుడు 2 పొందిన వ్యక్తి అది వాడుకున్నాము, 5 పొందిన వ్యక్తి అది వాడినట్టు ప్రియులారా మనం చూస్తుంటే ఇంక్రీస్ చేస్తున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఇంక్రీస్ చేసుకోవచ్చు అనమాట. నమ్మకంగా మనం ఉండే లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. లేదంటే చేంజ్ కాదు, కాదు మన చేతిలో ఉంది ఇప్పుడు అది. హల్లెలూయా. దేవుడు మనకు ఇవ్వడానికి ఉన్నది అంతా ఇచ్చామన్నమాట. దేవుడు మనకి ఇవ్వడానికి ఉన్నది అంత కూడా మనకి ఇచ్చాము. అంత ఇచ్చామంటే ప్రియులారా అంత అంటే అదే అదే యేసుక్రీస్తు అనమాట. తనే దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాం ఇచ్చేస్తామన్నమాట. ఆ కుమారుల్లో నాకు మీకు కావాల్సిన అన్ని దానిలో ఉంది అనమాట. దానిలో మనకు అన్ని ఉంది కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి అది పొందుకోవాలి, అది అనుభవించాలి. బై ఫేత్ మనం అది అనుభవించాలి. బట్ ఫెయిత్ఫుల్ కూడా అవసరం, అంటే నమ్మకంగా కూడా ఉండాలి అనమాట. చిన్న చిన్న విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పెద్ద విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. పెద్ద విషయాలేమో, ఈ చిన్న విషయంలో నమ్మకం లేని వ్యక్తులు పెద్ద విషయం ఎలా చేస్తారు, కష్టమే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రియులారా దేవుడు మనకు ఇచ్చిన సమయం కానీ, టాలెంట్ కానీ, ఆరోగ్యం కానీ, ఫైనాన్షియల్ కానీ, ప్రియుల అంతా కూడా నమ్మకంగా మనం అది వాడుకోవాలి. చూడండి, అతని యజమానుడు వేల నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొంచెములో నమ్మకం ఉంటే, కొంచెం చిన్న చిన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట చాలా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతోడు మనతో అదే మాట్లాడుతుంది. కాబట్టి చిన్న విషయంలో ప్రియులారా మీరు నమ్మకం ఉంటే తప్పకుండా మీ పరిస్థితి మారుతుంది, మారుతాయి. సో దట్ ఇది 100% గ్యారంటీ అనమాట, 100%. కానీ చిన్న విషయంలో నమ్మకం లేని వారు పరిస్థితి మారడం చాలా కష్టం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా మెచ్చుకొని మాట్లాడుతుంది, హిస్ లార్డ్ సెడ్ అంటూ హిమ్, యేసుక్రీస్తు వెల్ డన్. చిన్న విషయంలో నమ్మకంగా బ్రతికిన వ్యక్తి గురించి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూస్తుంటే వెల్ డన్, బెలా నమ్మకమైన మంచి దాసుడాలి లేదంటే దాసురాల. ఇప్పుడు ఏ రోజు మీరు, ఏ రోజు కానీ లేదంటే నిన్న రోజు మీరు ఎంత మట్టుకు ప్రియుల నమ్మకంగా మీకు దేవుడు ఇచ్చిన సమయం కానీ అవసరాలు ఎంత మంచిగా మీరు చేశారు, దాన్ని వాడుకోవచ్చు వాడుకోకుండా ఉండవచ్చు, మీ చేతిలో ఉంది. దాన్ని మంచిగా వాడుకోవచ్చు, దాన్ని వాడుకోకుండా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన దేనికి అప్పుడు మన సిద్ధపాటు కూడా అవసరం. సిద్ధపాటు అంటే మన కోరిక ఉండాలి అనమాట, కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. మనం బ్రతుకు మారాలి అని మనకు ఆశ ఉండాలి. మనకు ఆశ లేదు అంటే మన చిన్న విషయంలో నమ్మకం ఉండలేదు. మన బ్రతుకు మారాలి అని మనకు ఒక ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. ఆశ మాత్రం ఉన్నా సరిపోలేదు, ఆసక్తికి తగినట్టు ప్రియులారా మనం స్టెప్ చేసుకోవాలి. ఆసక్తికి తగినట్టు సిద్ధపాటు కూడా ఉండాలి అనమాట. ఆస్తికు తగినట్టు మనం మనల్ని సిద్ధపరచుకోవాలి. లేదు అప్పుడు పరిస్థితులు మారుతుంది. లేదు కాబట్టి ఇది ఇప్పుడు మన చేతుల్లో ఉంది అనమాట. మనం ఏం చెప్తున్నాము, పరిస్థితి మార్చము, పరిస్థితి మార్చమని దేవునితో ప్రార్థనిస్తాం. లేదు ఇప్పుడు మార్చాలి, మార్చబడాలి, మన మనసు మారాలి. అంటే మన మనసులో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు నూతన పరచబడాలి. చిన్న చిన్న విషయంలో ఉన్న నిర్లక్ష్యాలు మన మార్మనసు పొందాలి అనమాట. రిపెనెన్స్ కావాలి. చిన్న చిన్న విషయం చాలా ఇంపార్టెంట్ దేవునికి దర్శనంలో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి స్తోత్రం. వెలుగు ముందు అది చాలా ఇంపార్టెంట్ అనమాట, వెలుగు ముందు. కాబట్టి ప్రియులారా మనం అలాగ మనం బ్రతుకును మార్చుకోవాలి. అతని యజమానుడు బెలా నమ్మకమైన మంచి దాసుడా, వెల్లెన్ ద గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే దేవునికి స్తోత్రం. ఇంకొకట స్తోత్రం. కాబట్టి దానిలో వెల్లెన్ మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, you have been faithful in handling this small small amount ani raibadindi konni talent ani raibadindi ante small small ledha little small anamata chinna vishayam adi aalodana kavachu chinna aalodana chaala pramukhyam anamata kabatti priyalaru manam chustunnathi manam chustunna daavidu manam chustunnamu devuni puli pondana vyakti abhishektulu annapudu kude paapam durasiku oka chotu icham anamata ante chinna oka chotu icham తర్వాత మనం చూస్తున్నాము పాపంలో పడినట్టు ప్రియులారా మనం చూస్తాం చిన్నది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అలాగ మంచి విషయం కూడా మనం చిన్నది మనం అప్లై చేస్తున్నప్పుడు అది మన జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. లేదు వాక్యానికి మనం ఎన్నో వాక్యాలు మనం విడినా మన హృదయంలో పెడుతున్నా ఆ వాక్యానికి తగినట్టు చేంజ్ తప్పకుండా పరిశుద్ధాత్మతోడు మన జీవితంలో తీసుకొని వస్తాయన్నమాట. మనం ఎన్నో వాక్యాలు మనం విడినా దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుతున్నా అంటే వాక్యానికి తగినట్టు రిజల్ట్, దాని ఫలితం తప్పకుండా యేసు నామములో మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. ఇప్పుడు ఉదయకాల మీరు ఎంతో
ప్రయాసంతో, ఎంతో ఉత్సాహంతో, కోరికతో, ఆసక్తితో మీరు ప్రతిరోజు ఉదయకాలం కానీ సాయంకాలం కానీ పాల్గొంటున్నారు. అదే మిగిలిన సమయం కూడా మీరు ప్రార్థనలో కానీ ఆరాధన వాక్యంలో మీరు సమయం గడుపుతున్నారు. దానికి ఒక ప్రభావం మన జీవితంలో ఉంది అనమాట. దాన్ని బట్టి చాలా మట్టుకు మనకు చేంజెస్ వస్తుంది అనమాట. కాబట్టి ఇంకా కూడా చేంజ్ అవ్వాలని దేవుడు కోరుతుంది. ఇంకా కూడా చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకుంటున్నారేమో, అక్కడ కూడా చేంజ్ వచ్చి ఉండే ఇంకా మీరు అది ఇప్పుడు ఇప్పుడు మీరు ఫలిస్తుంది దానికంటే అది ఇంకా ఫలిస్తుంది అనమాట. లేదు ఇప్పుడు మీరు మేలు పొందుతున్నారు, దీవెనలు పొందుతున్నారు, మంచిది. అంటే దానికంటే ఎక్కువ దీవించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది అనమాట. లేదు ఇప్పుడు దాకా మీరు ఐ మీన్ చాలా విషయంలో మీరు నమ్మకున్నారు, మంచిది. కానీ కొన్ని చిన్న చిన్న విషయంలో మీరు పట్టించుకోవడం లేదేమి. మామూలు ఆవిరే చూస్తుంటే పర్వాలేదేమి, పర్వాలేదు ఇది సరిపోయింది అని మీరు అనుకున్నారు. కానీ ఇంకా కూడా కొంచెం ప్రియులరా, సదాగా చూస్తున్నది ఇంకా చిన్న చిన్న విషయాలు ఉండవచ్చేమి. కాబట్టి అది కూడా ప్రియులరా మనం ఏం చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా ప్రియులరా గొప్ప దేవుడు చిత్తానుసారమైన దీవెనలు మన అనుభవంగా మరచబడతాయి. ఆల్రెడీ మనం దీవించబడిన వారిని ఆత్మ సంబంధమైన దీవెనలు యేసుకృతం అంటే సువార్తను రక్షణ పొందిన ఆ రోజే తండ్రిని దేవుడు ఆత్మ సంబంధమైన దీవెనలతో దేవుడు అనుగ్రహించునని పరిశుద్ధ గ్రంథం ఎఫెసులు రాసిన పదవి మొదటి అది మూడవ జన్మలు స్పష్టంగా రాయబడింది. ఆల్రెడీ ఆశీర్వాదం మనలోనే ఉంది. మన కొత్తగా జన్మించిన మన ఆత్మలు పరిశుద్ధాత్మవులైనా క్రీస్తు వారైనా మనలోనే ఉంది అది. కానీ అది అనుభవంగా మార్చబడాలి అంటే ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకం నమ్మకం. కాబట్టి ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రియులారా మనం నమ్మకం ఉండాలి పరిశుద్ధ. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారికి ప్రతిరోజు నమ్మకంగా బ్రతకడానికి సాధ్యం పరిశుద్ధాత్మతో. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నేర్పిస్తాడు, చూపిస్తాడు. కొన్ని విషయాలు మనం మన మనసులోనికి రావడం లేదని, ఏ విషయంలో మనం మంచిగా నమ్మకం ఉండాలని మనకు అది మనసులో ఆలోచన రావడం లేదని అని పరిశుద్ధాత్మతోడు అది చూపిస్తాడు. ఫలానా విషయంలో నీవు ఇంకా నమ్మకం లేదు, ఫలానా విషయంలో నీవు నమ్మకం ఉన్నారు కానీ ఫలానా విషయంలో నీవు నమ్మకం లేదు. కాబట్టి మనం చూస్తున్నాము నయమాన్ గురించి ప్రియులారా మనం చూస్తున్నాం. నయమాన్ కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఆ కాలంలో ఆమె కుష్ఠరోగంతో ఉన్నప్పుడు నయమాన్ దగ్గర ఒక దాసి వచ్చాము ఇస్రాయేల్ నుండి. కాబట్టి నయమాన్ కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఆ దాసి చెప్పారనమాట, ఐ మీన్ ఇస్రాయేల్లో ఒక దేవజనుడు ఉన్నారు, ఎలీషా అని ఒక దేవజనుడు ఉన్నారు, వారి దగ్గర వెళ్ళి ఉండే దానికి పరిష్కారం వస్తుందని ఆ చిన్న ఆమె చెప్పాము అనమాట. సరే ఏదన్నా ఇప్పుడు కూడా విడుదల కావాలేదా, పరిష్కారం కావాలేదా అని ఆ రాజు ప్రియులర అంటే నయమాన్ వెళ్ళామన్నమాట. నయమాన్ గొప్పసారి ఉన్న వ్యక్తి వెళ్ళామన్నమాట. సరే ఏదన్నా ఇప్పుడు కూడా ఎలీషా దగ్గర ప్రవక్త దగ్గర వెళ్ళాము, ప్రవక్తతో మాట్లాడాము, ప్రవక్త అయిపోయారు ఏం చెప్పారు, నదిలో వెళ్ళి స్నానం చేసుకోవాలి, మునిగి స్నానం చేయాలి అని చెప్పారు. కాబట్టి ఆ మాట వినగానే నయమాన్ పట్టించుకోలేదు, ఇంత సింపుల్ ఇంత సింపుల్ అయినా అని అది తన దృష్టిలో ఒక చాలా చిన్న విషయం అనమాట. చాలా చిన్నది, చిన్న అది చిన్న విషయం అనమాట, చిన్న విషయం. కాబట్టి నయమాన్ ఫస్ట్ మనం చూసినందుకు పట్టించుకోలేదు. నేను తోడుగా ఉన్నా ఇంకా ఎవరో ఒకరు చెప్పారు, ఒక సర్వెంట్ చెప్పారు, ఏంటిది ఆ దేవజనుడు ఇంకా పెద్ద విషయం చెప్పినట్లయితే నీవు చేయాలి కదా, కాబట్టి ఈ చిన్న విషయం చెప్పిన కదా ఆ చిన్న విషయం ఎందుకు చేయడం లేదు, కాబట్టి ఆ చిన్న విషయం కదా ఒకసారి చేసి చూడమని చెప్పిన అందరు చూడలేదు. తర్వాత మనం చూస్తున్నాము ఆ చిన్న విషయం చేసిన తర్వాత ప్రియులారా మనం చూసినట్టే నయమాన్ అంటే చాలా రోజు నుండి ఉన్న కుష్ట వ్యాధి నుండి పూర్తిగా హీలింగ్ అంటే పూర్తిగా స్వస్థ జరిగింది అనమాట. అలాగే కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తుంది, దేవుడు చెప్తున్న చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోలేదంటే అది అదే మన భవిష్యత్తుకు అడ్డుపడుతుంది అనమాట. లేదు అదే అడ్డుపడుతుంది, అది చిన్న అది మన మనసులో ఏమో చిన్నది కావచ్చు. కాబట్టి చిన్న విషయం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తే చిన్నదిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి, అదే మనకు సాధి. పెద్ద విషయంలో మనం నమ్మకం ఉండలేదు, పెద్ద విషయం చిన్నదిలో నమ్మకం లేని వారికి పెద్దది కూడా కష్టమే. ఒకవేళ పెద్ద ఇచ్చినా కానీ అది అందరూ నాశనం చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చిన్నదిలో ప్రియులారా మనం అది పర్ఫెక్ట్ చేయాలి, దానిలో మనం నమ్మకం చేయాలి. కాబట్టి మన నూతన పరచబడలేని మనసు ఒప్పుకోలేదని, బయట ఉన్న మనుషులు కాదు నూతన పరచబడలేని మనసే చాలాసారి అడ్డుపడతాయి అనమాట. ఫియర్ తీసుకొని, అనుమానాలు తీసుకొని, అవిశ్వాసాలు తీసుకొని, అబ్బో ఏమవుతాయి అని టెన్షన్ తీసుకొని వచ్చి అది చేయకుండా అడ్డుపడతాయి. కాబట్టి యేసునామంలో మనం ప్రార్థన చేసి దాన్ని ఓవర్కమ్ చేయాలి. ప్రార్థన యేసునామం వాడుకోవాలి అక్కడ.
యేసు రక్తం వాడుకోవాలి, ఆత్మగడకం వాడుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం అని అడగాలి. ప్రభువా నేను చిన్న విషయంలో నమ్మకం ఉన్నట్టు దేవా నాకు కృప దయమని ప్రార్థన చేయాలి. చిన్న విషయం ఆరాధన చేసినప్పుడు మన హృదయపూర్వకంగా మనం చేసుకొని ఉండే తప్పకుండా ఒక ప్రమోషన్ జరుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు మనం నమ్మకంగా చేసి ఉండే ఒక ప్రమోషన్ జరుగుతుంది అనమాట. వాక్యం పరిశుద్ధాత్మతో నమ్మకంగా మనం చదువుతున్న వారికి ఉంటే తప్పకుండా ఒక ప్రమోషన్ వస్తాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా మనం ఏదైతే నమ్మకంగా చేస్తున్నారో మనకు ప్రమోషన్ వస్తుంది, అంటే ఒక చేంజ్ వస్తాయి అనమాట, హెచ్చింపు వస్తాయి అనమాట, జరుగుతుంది అనమాట. అది ప్రజల మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు. హల్లెలూయా. మనం చిన్న విషయంలో నమ్మకంగా ఉండకుండా ప్రభు నన్ను ఇంకా గొప్ప స్థాయిగా నన్ను దేవా మీరే దీవించమంటే అది అసాధ్యమైన విషయం. దేవునికి ఇష్టమే మనల్ని గొప్ప స్థాయికి లేపడం, దేవునికి ఇష్టమే. కానీ మన నువ్వులను పరచబడలేని పరిస్థితిని బట్టి, మనసుని బట్టి కావచ్చు, మన చిన్న చిన్న విషయంలో నిర్లక్ష్యాలను బట్టి కావచ్చు, మనం చిన్న చిన్న విషయ ఈ చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకుండా మన తప్పుడు నిర్ణయాలు కూడా చేస్తారు. ఈ తప్పుడు నిర్ణయాలు చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకుంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనం అలాగే కొనసాగించిన కొరది మన మామూలు స్థాయిలో ఉండిపోతాయి అనమాట. మామూలు అందుకొరిగే ఇప్పుడు వీళ్ళు చాలా మంది మామూలు స్థాయిలో మనం ఉన్నామంటే దానికి అర్థం ప్రియుల చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోవడం లేదనమాట. నేను కొందరు ప్రియుల మనం చూస్తున్నది చిన్న విషయాలు కూడా అది కూడా వారు మాక్సిమం అది కూడా వారి నమ్మకం అక్కడ కూడా వారు నమ్మకంగా దాన్ని కూడా పట్టించుకొని నమ్మకంగా సమయం కానీ ఆరోగ్యం కానీ ఫైనాన్షియల్ కానీ లేదంటే ఆలోచన విధానాలు కానీ వారికి ఉన్న టాలెంట్ కానీ అది కూడా వారు ఆ చిన్నది కావచ్చు వారి మాక్సిమం దాన్ని అది దాన్ని ఐ మీన్ మాక్సిమం దేవుని చిత్తానుసారంగా అది దాన్ని వాడితే అనమాట వారు. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతిరోజు వారి నమ్మకం అలా చేస్తున్న కొలది ఏమవుతుంది, ఒకరోజు కాదు అలాగ చేస్తున్న కొలది వారు అంజలంజలి పైకి వస్తాయి అనమాట. యోసేపు గురించి కూడా మనం అదే చూస్తున్నాం యోసేపు. కాబట్టి దేవునితో ఉన్న సహవాసంలో చాలా నమ్మకంగా ప్రదేన కాబట్టి తన టాలెంట్ కూడా నమ్మకంగా వాడిన కాబట్టి స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం గొప్ప స్థాయికి రావాలి అంటే మన ఫెయిత్ఫుల్ ఉండాలి. చిన్న విషయంలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. చిన్న విషయంలో మనం పట్టించుకోకుండా ఉంటే చాలా ఆశీర్వాదాలు ప్రియులారా దేవుడు చిత్తానుసారం ఉంటే చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోతాయి అనమాట. అనుభవించలేని పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన చిన్న విషయంలో ప్రియులారా నమ్మకం ఉండాలి. ఇప్పుడు చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉంటే ఏం జరుగుతుంది? ఒకసారి కూడా 21 వదనం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాల్గొందుమని అతనితో చెప్పాను. ఆమేన్ ఆమేన్. కాబట్టి ఈ వాక్యం ప్రిల్లరా చాలా ప్రాముఖ్యమైన వాక్యం అనమాట. ఇది చాలా అది చిన్న స్మాల్ లిటిల్ అది మన దాన్ని మనం పట్టించుకోలేదేమో కానీ అదే మనం బ్రతుకు మార్చేది అనమాట. చిన్న విషయాలు ఉంది కదా దాని వలన కూడా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు మన బ్రతుకుని మారుస్తాడు. చిన్న మాటలు కావచ్చు పరిస్థితిని మార్చేస్తాయి అనమాట. చిన్న దేవుని చిత్తానుసరణ ఒక ఆలోచనకి మనం లోబట్టును కావచ్చు మన బ్రతుకుని మార్చేస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. అప్పుడు అది పర్ఫెక్ట్ అయిపోతాయి అనమాట. ఆ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా పవర్ఫుల్ అయిపోతాయి అనమాట. దానివల్ల ఏమో దారులు ఓపెన్ అవుతాయి అనమాట. కానీ చిన్నదిలో మనం పట్టించుకోకుండా ఉంటే దారులు ఓపెన్ అవడం కష్టమైపోతాయి. సోదరం కాబట్టి ద మాస్టర్ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్, వెల్ డన్ మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, యు హావ్ బిన్ ఫెయిత్ఫుల్ ఇన్ హ్యాండలింగ్ ది స్మాల్ అమౌంట్, సో నౌ ఐ విల్ చూడండి సో నౌ ఐ విల్ గివ్ యూ చూడండి. ఆ చిన్న విషయంలో నమ్మకంగా మనం ఉండే సోదరం దేవుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కు తప్పకుండా తీసుకొని వెళ్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నెక్స్ట్ లెవెల్కు తీసుకొని వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్న దానిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ప్రార్థన జీవితం కావచ్చు, ఆరాధన కావచ్చు, వాక్య పరిధి కావచ్చు, సువార్త పరిధి కావచ్చు, పరిశుద్ధమైన జీవితం కావచ్చు, దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం కావచ్చు, క్షమించుకోవడం కావచ్చు, ఇద్దరిని దీవించడం కావచ్చు, ఇద్దరికి మేలు చేయడం కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడతారో దానికి ప్రియులారా మనం లోపడాలి. అంది మన లోపడలేదు అంటే చిన్న విషయం కాదని నేను లోబడలేదు, పెద్ద విషయానికి నేను లోబడదామంటే మనం దేవుని దృష్టిలో మనం అవిధేయతలో ఉన్నట్టే, డిసోబిడియన్స్ లో ఉన్నట్టే అనమాట. డిసోబిడియన్స్ ఒకటి ప్రియులరా దేవుడు కోరుతుంది మనం విధేయ చేయాలన్నమాట, విధేయ చేయాలి. కాబట్టి నిజంగా దేవుని ప్రేమించిన వారు
చిన్న విషయాన్ని కూడా లోబెడతారు. నిజంగా దేవుని ప్రేమించలేదంటే మామూలు లెక్కనే ఆమెన్ ఆమెన్ ఉండే చిన్న చిన్న విషయాలు వారు పట్టించుకోలేదు, అది అవిధేయతలోనికి నడుస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చిన్న విషయాలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మనం చూస్తున్నది కొందరు బిజినెస్ బిజినెస్ చేసేవారు మనం చూస్తున్నది చిన్న చిన్న అమౌంట్, దాన్ని కూడా ఇంపార్టెంట్, 1 పైసా కానీ 2 పైసా కానీ దానికి ఇంపార్టెంట్ ఇచ్చిన వారు అదే పైసా తర్వాత కోట్లు అవుతుంది అనమాట. మనేమో 1 పైసా అంటే 10 రూపాయలు అంటే 100 రూపాయలు అంటే మనం పట్టించుకోలేదని సోదర. కానీ కొందరు ప్రియులారా మనం చూస్తున్నది 1 రూపీస్ అంటే కూడా వారు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే అలాంటి ఆ 1 రూపీస్ తర్వాత కోట్లు అవుతాయి అనమాట, కోట్లు లేదంటే బిలియన్స్ ట్రిలియన్స్ లోనికి అవి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు చిన్న విషయాలు ప్రియులారా అది పెద్దదానికి తీసుకొని పోతుంది అని మనం ప్రియులారా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి ప్రియులారా మనం నిర్లక్ష్యం చేయవద్దు, నిర్లక్ష్యం చేసినట్టే స్తోత్రం అది ప్రియులారా మామూలు లెక్కనే బ్రదర్ అనమాట మన బ్రదర్. కాబట్టి ప్రియులారా చిన్న విషయం చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనతో మాట్లాడుతుంది. కాబట్టి అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకము ఉండివి నిన్ను చూడండి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించాలని దేవుడు ఆశతో ఉన్నామన్నమాట. కానీ ఎందుకు ఆకు స్థాయికి మనం రావడం లేదు అంటే ఆ చిన్న విషయంలో మనం పట్టించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు సోదరం. కాబట్టి అంటే మన మనసు అలాగే ఉన్నారు ఉందేమో. కాబట్టి ఇప్పుడు మనం మార్పు అక్కడ మారు మనసు రాపెండెన్స్ రావాలి, మనకు కావాలన్నమాట సోదరం. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట, మారాలి. ఎక్కడైతే వాక్యానుసరంగా మారాలో మనం మార్చుకోవాలి మనసు. అంతే ప్రార్థన చేయాలి, ప్రభువా సహాయం చేయాలి మన నా మనసు. కాబట్టి మీరు ఎక్కడైతే నిర్లక్ష్యం చేసుకొని ఏ విషయంలో అయితే నిర్లక్ష్యం చేసుకొని ఉన్నారో అక్కడ మీరు మారు మనసు పొందాలి. చిన్న విషయం కాదు, చిన్నది. కాబట్టి ప్రియులారా అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకం ఉండివి నిన్ను అనేకమైన వాటి మీదే తప్పకుండా దేవుడు నియమిస్తాడు. చిన్న విషయంలో మీద నమ్మకం ఉంటే మీ పరిస్థితి తప్పకుండా మారుతుంది 100% మారుతుంది. ఇంకా లేట్ అవసరం లేదు, ఇంకా ఆలస్యం అవ్వలేదన్నమాట. కాబట్టి చాలా విషయాలు ఆలస్యం అవడానికి కారణమైనది చిన్న విషయంలో మనం నమ్మకంగా లేదు. మనం అనుకున్నారేమో మనమంత భక్తులు లేదంటే మనమంత విశ్వాసి ఇంకా ఎవరు లేదు అని సూతనం. కాబట్టి దేవుని యొక్క చూపులో ప్రియులారా మనం ఎలాగుంది, చిన్న విషయం కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి దానికి కూడా ప్రియులారా మనం లోబడి మన జీవితాన్ని కట్టుకోవాలి, దేవుని వాక్యానుసారం మన జీవితాన్ని కట్టుకోవాలి సూతనం. కాబట్టి కొంచెంలో నీవు కొంచెంలో నమ్మకం ఉండివి నిన్ను అనేకమైన వాటి మీదే దేవుడు తప్పకుండా నియమిస్తాడు. నియమించడం మాత్రం కాదు, నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అంటే ఆ జీవంగల దేవుని యొక్క సంతోషం, దేవుని నాజ్యంలో ఉన్న సంతోషం, పరిశుద్ధాత్మ ఉన్న సంతోషం ఇంగ్రీస్తా అవుతాయి అనమాట. సంతోషంలో ప్రియులారు మనం ఇంగ్రీస్తా అవుతాయి, అంటే సమాధానం, సంతోషం, ఆశీర్వాదంలో ఇంగ్రీస్తా అవుతాయి. ప్రియుల దేవుడు కోరుతుంది కాబట్టి ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు చూపిస్తాడు మీరు ఏ విషయంలో అయితే నిర్లక్ష్యం చేశారో, ఏ విషయంలో అయితే ఆ చిన్న చిన్న విషయంలో మీరు పట్టించుకోకుండా బ్రతికారో, దేవుడు పరిశుధాత్మ దేవుడు దేవుని సన్నిధిలో ప్రియులారు ప్రార్థన చేసుకోవడం దేవుడు ప్రతి ఒక్కటి చూపిస్తాడు, దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం దాన్ని వద్దనమాట, పక్కపట్టొద్దనమాట, పక్కపట్టవద్దు, దాన్ని రిసీవ్ చేయాలి. అంటే మన మనసు వదిలిపరచబడలేని మనసు ఒప్పుకోలేదని, కానీ ప్రియులారు మనం అది రిసీవ్ చేసుకోవాలి, ఆ మాటలు రిసీవ్ చేసుకోవాలి లోబడి దేవుడి చిత్తానుసరంగా. ప్రియులారా దేవుని ఆజ్ఞ కొరకు మనం నూరందులు వేసుకోవడం వల్ల మనందరూ ఫలించినాక, కాబట్టి మనందరూ అదేంగా ఫలించాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం ఫలిస్తుంది మంచిది, కాబట్టి బైబుల్ ఉంది కదా 30, 60, 100. ఇప్పుడు మీరు కొందరు 30 ఫలించాలంటే అంతే, కానీ 100 ఫలించాలంటే మీరు ప్రియులారా చిన్న విషయం కూడా నమ్మకం ఉండాలన్నమాట. 100 ఫలించుకోవాలండి. అప్పుడు దేవుడు అదే కోరుతుంది, మనందరూ 100 ఫలించుకోవాలి. యేసుకొస్తే చెప్పాడు మీరు బహు ఫలించినప్పుడు నా తండ్రి మహిమపరచబడతాయి అనమాట. మనల్ని కలుగజేసిన, మనల్ని నిర్మించిన, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ జీవంగల దేవుని యొక్క నామం నా జీవితం ద్వారా మీ ద్వారా మీ జీవితం ద్వారా మహిమపరచబడతాయి. ఇప్పుడు దేవుని నామం మన ద్వారా కొద్దిగా మహిమ తెచ్చేవారిగా ఉండాలంటే మన మామూలుగా ఉంటే చాలు. కానీ ప్రియులారా అధికంగా దేవుని నామం నా జీవితం ద్వారా మీ జీవితం ద్వారా మహిమ తీసుకొని రావాలంటే చిన్న విషయాలు కూడా మీరు లోబడే వారు ఉండాలి. పశుధర్మ సహాయం చిన్న విషయాలు కూడా లోబడి చిత్తానిసరిగా బ్రతుకుతున్నప్పుడు అధికమైన మహిమలోనికి దేవుడు నడిపిస్తాడు. అధికంగా మనం ఫలించేవారిగా మార్చబడదు, అధికంగా మనం దీవించే వారిగా దేవుడు మారుస్తాడు. మన ద్వారా ఇద్దరిని కూడా దేవుడు అనేకలో దేవుడు అధికమైన వ్యక్తులు దేవుడు దీవిస్తాడు. అక్కడ అదంతా కూడా ప్రియులారా మనం చూస్తుంది చిన్న విషయం ఏదో ఉంది.
కాబట్టి ప్రియుల మీరు ఏ విషయంలో అయితే చిన్న ఆ కొద్ది విషయంలో చేయకుండా దేవుని చిత్తానుసారంగా చేయకుండా ఏ విషయంలో అయితే తప్పిపోయిన సాయలు ఉన్నారో మీరు పరిశుద్ధాత్మ సహాయం బట్టి ఈ రోజే మారు మనసు పొందాలి, ఈ రోజే మారాలి. ఇప్పుడు మనం మన మనసు ఎలాగంటే రేపు చేస్తాం అలా అలాంటి విషయాలు పోస్ట్పోన్ లో పెట్టి ఉండవచ్చు. చాలా విషయాలు పోస్ట్పోన్ లో ఉండవచ్చు, అలాగే చేయవద్దు ప్రియుల. అలాగే చేస్తూ ఉంటే మనం మామూలుగా లెక్కనే బ్రతుకుతాం. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మలు మనం ఆధారపడదాం, సమర్పిస్తాం. ఐ మీన్ మనం దేవుడు హల్లెలూయా నమ్మకంగా బ్రతికినట్టు బలా నమ్మకమైన మంచి దాసురాలని పిలుపు యేసుక్రీస్తు నుండి మన కొరకు ప్రాణం పెట్టి సమాధులను తెలియలేచి పునరుద్ధరణుడైన మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తు నుండి ప్రియుల ఆశ్వరం ఆమె విన్నట్టు దేవుడు మన గురించి మాట్లాడినట్టు దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక అలాగే మన బ్రతువు మార్చబడినాక ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, చిన్న విషయంలో దేవా నమ్మకం ఉండినట్టు దేవా అలాంటి కృప దేవ పరిశుధాత్మ దేవ మాకు దయచేయమ తండ్రి దేవా. మీ బుడుగుతో మమ్మల్ని నింపము తండ్రి, హోలీ స్పిరిట్ మాకు నేర్పించము తండ్రి దేవా. సోదరం ఏ విషయంలో అయితే దేవా తప్పిపోయే నష్టాలు ఎవరైతే ఉన్నారో తండ్రి ఆ విషయంలో హోలీ స్పిరిట్ దేవా మాట్లాడము తండ్రి దేవా. మీరు చూపము తండ్రి దేవా, మీరు చూపలేదు అంటే మాకు అది అర్థం కాదు తండ్రి దేవా. చూపము తండ్రి క్లియర్ హోలీ స్పిరిట్ దేవా, ఏ విషయంలో అయితే దేవా మీకు లోబడకుండా ఏ చిన్న విషయంలో అయితే దేవా ఆమె నమ్మకం లేని సార్లు ఉన్నారో తండ్రి దేవా పరిశుద్ధాత్మ దేవా బాకీ మీ అందరికీ దేవా మీరు మీ అది చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా, నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మీ కృపలో ఆధారపడి దేవా మీ కృప దయము తండ్రి తండ్రి దేవా చిన్న విషయంలో కూడా తండ్రి ఆలోచనలు కానీ మాటలు కానీ క్రియలు కానీ మీ స్వరానికి లోబడే విషయంలో కానీ తండ్రి నమ్మకం ఉండినట్టు దేవా అలాంటి కృప మాకు అందరికీ అదేగా హోలీ స్పిరిట్ దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా మనసును నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం, వాక్యం ద్వారా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ప్రతి రోజు దేవా మీరు అనుగ్రహించిన ప్రతి రోజు కూడా నమ్మకంగా తండ్రి అది దేవా మీ చిత్తానుసారంగా ప్రతి తండ్రి టాలెంట్ నమ్మకం వాడినట్టు మాకందరికీ దేవ కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. నిన్నటి రోజుగా ఆమె అది మాకు దొరకలేదు తండ్రి, ఆ గ్రీంపు మాకు దయచండి. ఈ రోజు ఎంత ప్రాముఖ్యమైనదని సమయం దేవుడిచ్చిన రోజు దేవుడిచ్చిన సమయం ఇంత విలువ అన్నదని దేవా గ్రీంపు పరిశుధార్మ దేవా మాకందరికీ దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. సోతరం అని ఆ గ్రీంపు మాకు దయచము తండ్రి దేవా, మీరు ఇచ్చినది నమ్మకం వాడుకొని దేవా అన్నదినం దేవ పరిశుధార్మలు ఆధారపడి నమ్మకం వాడుకొని దేవా ఆమె అనేకమైన వాటికి దేవా మీరు నియమించే దేవుడు కాబట్టి మాకు సాయికి మా మేమందరి అనదినం ప్రమోషన్ దేవా మీద హెచ్చింపు ఎదుగుదల అన్నదినం దేవా మేము పొందే ఒక గొప్ప కృప తండ్రి. మాకు అన్నదిన మహిమలు ఎదిగినట్టు పరిశుద్ధలో జ్ఞానములో ఎదిగే సంతోషంలో సమాధానం ఇంగ్రీసైన ఆమె కృప తండ్రి అభిషేకములు ఇంగ్రీసైన ఆ కృప తండ్రి మాకు దేవా అదేంగా దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా యజమానుడు వేసే మీ యొక్క సంతోషం దేవా మేము అదేంగా అనుభవించినట్టు తండ్రి మిమ్మల్ని అదేంగా అనుభవించినట్టు అలాగే దేవా మీ స్వరం విని అనదినం నమ్మకంగా పొందినట్టు అలాగే గొప్ప దేవుళ్ళు దేవా పొందినట్టు మాకందరికీ పరిశుద్ధాత్మ దేవా గొప్ప కృప దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా మేమందరి నూరందులుగా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా నూరందులు ఫలించినట్టు దేవ కృప దయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసునామలో దేవ ప్రార్థన చేసిన దేవ ప్రతి ఒక్కరు దేవ చిన్న విషయంలో నమ్మకంగా ప్రతి నూరందులు యేసునామలో ఫలించినాకని ప్రార్థన చేస్తున్నాం. యేసే మీరు రక్తంగా దేవ ఇస్తున్నాం, యేసునామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.